శుభోదయం పిల్లలు మనం తెలుగు తోట 3వ తరగతిలోని 5వ పాఠం పొడుపు విడుపు ఈ పాఠం నేర్చుకున్నాము అలాగే పదాలు అర్థాలు కూడా తెలుసుకున్నాం కదమ్మా ఈ రోజు మిగిలిన అంశాన్ని కొనసాగిద్దాం చూడండి పిల్లలు తర్వాత అంశం ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు కింది ఆధారాలతో నీటి వల్ల కలిగే ప్రయోజనాలు రాయండి అని అడుగుతున్నారు ఇక్కడ చూడండి నీరు బట్టలు పాత్రలు చెట్లు పంటలు దాహం ఈ పదాలతో నీటి వల్ల ఉపయోగాలు ఏంటో రాయమని అడుగుతున్నారు ఇక్కడ చూడండి అమ్మా మొదటిగా చెట్లు పెరగాలంటే నీరు పోయాలి నీరు ఉంటేనే పంటలు పండుతాయి దాహం తీర్చాలంటే నీరు కావాలి బట్టలు ఉతకడానికి నీరు అవసరం పాత్రలు కడగడానికి నీరు కావాలి ఈ విధంగా నీరుతో ఉన్న ఉపయోగాలు ఏంటో వాక్యాలుగా రాయాలి తర్వాత పేజీ చూడండి అమ్మా కింది ఆధారాలతో పొడుపు కథలను తయారు చేయండి ఇక్కడ చూడండి కొన్ని బొమ్మలు ఇచ్చారు వాటికి పొడుపు కథలు తయారు చేయమని అడుగుతున్నారు మొదటిగా వాళ్ళే ఇచ్చారు చూడండి నాలుగు కాళ్ళ జంతువును తీయటి పాలు ఇస్తాను అంబా అంబా అంటాను ఎవరిని నేనెవరిని తర్వాత చూడండి పండ్లలో రాజును నేను తీయగా ఉంటాను నేను ఇక్కడ మూడో వాక్యం వాళ్ళు ఇవ్వలేదు మనమే రాయాలి ఎవరిని నేనెవరిని అలాగే ఇక్కడ చూడండి అందరికి మామను నేను ఆకాశంలో అని ఆపేశారు ఇక్కడ నాలుగోది కూడా నాలుగోది గాలిపటం బొమ్మ ఈ బొమ్మ ఇచ్చి దాని కింద మనల్ని రాయమంటున్నారు ఇక్కడ చూడండి పండ్లలో రాజును నేను తీయగా ఉంటాను నేను పచ్చ పచ్చగా ఉంటాను నేను ఎవరిని నేనెవరిని ఈ వాక్యం మనం రాసాం తర్వాత చూడండి అందరికీ మామను నేను ఆకాశంలో ఉంటాను చుక్కల మధ్య ఉంటాను ఎవరిని నేనెవరిని తర్వాత గాలికి పైకి లేస్తాను ఆకాశంలో ఎగురుతాను దారం నాకు ఆధారం ఎవరిని నేనెవరిని ఈ విధంగా మీరు ఇక్కడ పొడుపు కథలు రాయవలసి ఉంటుంది తర్వాత పేజీ చూడండి అమ్మా ఇక్కడ భాషాంశాలు ఉన్నాయి చూడండి కింది వాక్యాలు చదవండి గీత గీసిన పదాలు గమనించండి మొదటిగా చూడండి శ్రీను గణపతి రాజు బజారుకు వెళ్ళారు ఈ మూడు పదాల కింద గీతలు గీశారు ఎందుకని అవి పేర్లు ఎవరి పేర్లు మనుషుల పేర్లు తర్వాత చూడండి రవి పెన్ను పుస్తకం పెన్సిలు కొన్నాడు ఇక్కడ గీత గీసిన పదాలు ఏంటి వస్తువులు జామ చెట్టుపై రామచిలుక పావురం వాలాయి ఇక్కడ గీత గీసిన పదాలు ఏంటి పక్షులు ఇప్పుడు చూడండి పై వాక్యాలలో గీత గీసిన పదాలు మనుషుల పేర్లు వస్తువుల పేర్లు పక్షుల పేర్లను తెలియజేస్తున్నాయి ఇలా పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటారు ఇక్కడ మనుషుల పేర్లు వస్తువుల పేర్లు పక్షుల పేర్లు ఇలా పేర్లు తెలియజేసే పదాలను ఏమంటారు అంటే నామవాచకాలు ఇక్కడ చూడండి ఒక పట్టిక ఇచ్చారు మనుషుల పేర్లు జంతువుల పేర్లు పక్షుల పేర్లు మీకు తెలిసిన ఇలా పేర్లు రాయమని అడుగుతున్నారు ఉదాహరణకు వాళ్ళే ఇచ్చారు చూడండి మనుషుల పేర్లు అంజలి జంతువుల పేరు కుక్క పక్షుల పేరు నెమలి ఈ విధంగా మిగిలిన పట్టిక మనల్ని పూర్తి చేయమని అడుగుతున్నారు ఇక్కడ చూడండి అమ్మా మనుషుల పేర్లు అంజలి రాము రవి సీత గీత సరళ రాజు పవిత్ర తర్వాత జంతువుల పేర్లు కుక్క పిల్లి మేక కోతి ఎలుక
ఏనుగు ఎద్దు గేదె పక్షుల పేర్లు నెమలి కాకి బాతు పిచ్చుక కోకిల గోరింక హంస కొంగ ఇక్కడ ఈ పేర్లను బట్టి ఏం తెలుసుకున్నారు ఇవేం పేర్లు నామవాచకాలు పిల్లలు ఇప్పుడు మీరు భాషాంశాల ద్వారా నామవాచకాలు అంటే ఏంటో తెలుసుకున్నారు కదా ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పండి వ్యక్తుల మనుషుల వస్తువుల పేర్లను నామవాచకాలు అంటారని తెలుసుకున్నారు కదమ్మా తిరిగి తర్వాత తరగతిలో కలుద్దాం